అనేది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో 1000 ప్రయాసల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి. లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి, ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది. నేను చూస్తున్న చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు, వాటన్నిటినీ పగలగొడుతున్నారు, వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా, ఏమిటి ఆటవిక రాజ్యం అని అడుగుతా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మాణం చేసి ప్రారంభించారు, ఇవాటికి వెళ్ళిన జగన్ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉంటుంది, పాల్గొట్టేస్తారా? మోడీ గారు వచ్చారు కాబట్టి పాల్గొట్టేస్తారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయాలా? ఏమిటి దారుణమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు మీకు కోపమా, లేక అంబేద్కర్ గారి విగ్రహం అంతెత్తున ఉందని ఓర్వలేని కోపమా? చెప్పాలి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ స్మృతివనంలోకి ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు, అది బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద, స్మృతివనం మీద దాడిగా భావించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ, ముఖ్యంగా అంబేద్కర్ విధానం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రభుత్వం వెంటనే ఆ అక్షరాలను అక్కడ పునః ప్రతిష్ఠించాలి. లేకపోయినట్లయితే దీనికి కారకులైనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ చర్య తీసుకోవాలి, ప్రభుత్వం దీన్ని ఖండించాలి, ప్రభుత్వం దీన్ని పునరుద్ధరింప చేయాలి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 2 సంవత్సరాలు 2 మాసాలు అయిపోయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ లేదు, ఇలా దారి దోపిడీలాగా విజ్ఞాపులు చేస్తున్నారు, లేదు దాడులు చేసి విగ్రహాలను పగలగొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలేశారు, పగలగొట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సుత్తులు పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటిది అని అడిగితే హోంమంత్రి గారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, ఈ రెండే. మాట్లాడితే అధికంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే హోంమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప, ల్యాండ్ ఆర్డర్ను కాపాడటానికి, దుష్ట చర్యలను అరికట్టడానికి హోంమంత్రి గారు, హోం డిపార్ట్మెంటు లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే దీన్ని ప్రభుత్వం ఖండించాలి, దానితో పాటు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నేమును అక్కడ పునరుద్ధరింప చేయాలి. మీకు గిల్టీ లేకపోతే, మీరు అలా చేయకపోతే దానికి బాధ్యులు మీరేనని మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరికి వచ్చాం. ఈ నిరసనని మేము బహిరంగంగా తెలియపరుస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నాం, కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్నాయి ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందనే సామెతం అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన.
మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం అని చెప్తారు. ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అక్కడ ఏమైంది, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు. తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్నా వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పమండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన అబద్దాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ రోజు చెప్తున్నాడు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి, త్వరలోనే శాసన విసిలు ఏర్పాటు చేస్తాం. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా, ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం.